Namaste. I'm Dr. Shilpa Madupati, obstetrician and gynecologist, infertility specialist and laparoscopic surgeon in Dr. Shilpa Women's Clinic, Kondapur. ఈ రోజు మాట్లాడదలుచుకున్న టాపిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ వజైనా. సో ఏమేమి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏముంటాయి? జనరలీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. క్లమీడియల్ ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియల్ వెజినోసిస్ కానీ, సెఫిలిస్ విడిఆర్ఎల్ సెఫిలిస్ ఇన్ఫెక్షన్ కానీ ఇవన్నీ ఉంటాయి. వీటికి మోస్ట్ కామన్ బ్యాక్టీరియా వచ్చేసి బ్యాక్టీరియల్ వెజినోసిస్ అనే ఇన్ఫెక్షన్ అనేది వెరీ కామన్ అండి. సో దీనిది ఎలా తెలుస్తుంది అని అంటే, వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం వాటరీగా అండ్ కలర్ ఆఫ్ ది డిశ్చార్జ్ అంటే యెల్లోయిష్ కానీ గ్రీనిష్ కానీ అవుతుంది అంటే బ్యాక్టీరియల్ వెజినోసిస్ అనే ఇన్ఫెక్షన్ వచ్చింది అని అనుకోవాలి. సో ఆ అవగాహన అది కొంచెం తెలుసుకొని వెంటనే ఇమీడియట్గా వైట్ డిశ్చార్జ్ కలర్ కానీ స్మెల్ కానీ మారుతూ ఇచ్చింగ్ కానీ ఇలాంటివి మొదలైనట్టయితే వెంటనే ట్రీట్మెంట్స్ తీసుకున్నట్టయితే లోకల్ అప్లికేషన్ అంటే వెజైనల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే సర్విక్స్ వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళదు. సర్విక్స్ వెళ్లకుండా దానిపైనకి మళ్ళీ అసెండింగ్ ఇన్ఫెక్షన్ ద్వారా సర్విక్స్ నుంచి యూటరస్ వరకు వెళ్ళి లోపల ఎండోమెట్రియోమెట్రైటిస్ అనే అంటే ఎండోమెట్రియాటిస్ అంటే ఇన్ఫెక్షన్ చాలా రోజులు కనుక సస్టైన్ అయినట్టయితే యూటరస్లో గర్భసంచి లోపల పొరలో ఒక చిన్న చిన్న లేయర్స్ లాగా అంటే పర్దాల రూపంలో అడ్హెషన్స్ అనేది ఫామ్ అవ్వకుండా ఆపచ్చు. సో ఎండోమెట్రియోటిస్ అంటే అడ్హెషన్స్, యూటరస్ లోపల అడ్హెషన్స్ అని ఫామ్ అయ్యి కాన్స్టాంట్ ప్రతి పీరియడ్లోని నొప్పి రావడము అనేది సహజంగా ఉంటుంది. సో ఇంతవరకు వెళ్లకుండా చిన్నగా బ్యాక్టీరియల్ వెజినోసిస్ ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకొక రకమైన ఇన్ఫెక్షన్ క్లమీడియల్ ఇన్ఫెక్షన్. క్లమీడియల్ ఇన్ఫెక్షన్ అంటే మోస్ట్లీ సిఫిలిస్కి సంబంధించిందండి. ఇది బయటికి కొంతమందికి వాట్స్ రూపంలో చిన్న చిన్న పింపుల్స్ రూపంలో లేబియా వల్వల్ ఏరియాలో వెజైనాలో చిన్న చిన్న వాట్స్ డెవలప్ అవ్వడం కానీ నొప్పి రావడము ర్యాష్ రావడము అనేది జరుగుతుంది. సో వీటిని కూడా అంటే ఈ రెండిట్లో డిఫరెన్సియేషన్ అనేది తెలుసుకొని, డిఫరెన్సియేషన్ అంటే కొన్ని రకాల టెస్ట్ తోటి క్లినికల్ ఎగ్జామినేషన్ తోటి అంటే పర్స్పెక్యులమ్ అలాంటి క్లినికల్ ఎగ్జామినేషన్ లోకల్ ఎగ్జామినేషన్ చేసుకున్నట్టయితే డిటెక్షన్ తీసుకొని దానికి రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటే, అంటే క్లమీడియల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, బ్యాక్టీరియల్ వెజినోసిస్ ఉన్నట్టయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ రెండింటిని డిటెక్ట్ చేసుకొని కొన్ని రకాల టెస్ట్లు చేసుకున్నట్టయితే ఎర్లీగా డిటెక్షన్ చేసుకుంటే సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ అవ్వవు. సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ లాంగ్ టర్మ్ ఉన్నట్టయితే అదే సర్వైకల్ క్యాన్సర్ లాగా డెవలప్ అవుతుంది. అండ్ యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఆపవచ్చు. యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ అంటే గర్భసంచి లోపల గర్భాశయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా, గర్భసంచి మూతికి గర్భద్వారానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా కాపాడవచ్చు, మన సిస్టమ్ని నార్మల్గా పెట్టుకోవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు అవుతుంది? యాక్చువల్లీ ఈ ఇన్ఫెక్షన్ అందరికీ అవ్వదు. ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది రోగనిరోధక శక్తి శరీరంలో తక్కువ ఉన్నప్పుడు కానీ శరీరంలోని మన న్యాచురల్ బ్యాక్టీరియా వెజైనాలో ఉండే న్యాచురల్ బ్యాక్టీరియా డిస్టర్బెన్స్ అయినప్పుడు ఎప్పుడు జరుగుతుంది? అది మనం ఏదైనా కెమికల్ యూస్ చేసి అంటే సోప్తో వాష్ చేసుకోవడం కానీ కెమికల్తో వాష్ చేసుకోవడం ఇంటర్నల్లీ క్లీన్ చేయడం ఇలాంటివి జరిగినప్పుడు న్యాచురల్ బ్యాక్టీరియా అనేది దెబ్బతింటుంది. ఆ పిహెచ్ చేంజెస్ అనేది తేడా అయినప్పుడు న్యాచురల్ బ్యాక్టీరియా దెబ్బతిని ఇన్ఫెక్షన్కి అగేన్స్ట్గా ఇన్ఫెక్షన్కి ఫైట్ చేయడానికి మనలో ఉండే రోగనిరోధక శక్తి బ్యాక్టీరియా తగ్గిపోవడం వల్ల డిఫెన్స్ మెకానిజం అనేది తగ్గినప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేది చాలా రోజులు ఉండడము, అది మెల్లిగా అసెండ్ అవ్వడము, దానితో నొప్పి మంట ఇలాంటివన్నీ డ్రైనెస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కొంచెంగా సిమ్టమ్స్ ఉంటున్నాయి, డ్రైనెస్ కానీ నొప్పి కానీ స్మెల్ కానీ రావడం మొదలవుతున్నాయి, ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఏ ప్రాబ్లం రాదండి. మీ ఫ్యూచర్లో కూడా నొప్పి కానీ ఇలాంటివి ఏమీ రాదు. లోకల్ అప్లికేషన్ తోటే అంటే మెడిసిన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా హైజీన్ మెజర్స్తో కూడా కొంతవరకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని మీరు డాక్టర్ని సంప్రదించి కరెక్ట్గా మెడిసిన్స్ తీసుకున్నట్టయితే భయపడకుండా ఫస్ట్ వెళ్ళి కన్సల్ట్ చేసుకొని ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు కాంప్లికేషన్స్ని తగ్గించవచ్చు. సో నెక్స్ట్ టాపిక్లో ఇంకో వీడియోలో కలుద్దామండి. నమస్తే. థ్యాంక్ యూ.